హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రూ కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనం మైక్రోటీసే ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం. మైక్రోటీసే ప్రొసీజర్ అంటే స్పెర్మ్ నార్మల్గా టెస్టికులర్ బయాప్సీ చేసి, ఆ టెస్టికులర్ బయాప్సీలో స్పెర్మ్స్ లేకపోతే ఆ రెండు టెస్టికులర్ బయాప్సీ కానీ టీసే ప్రొసీజర్ కానీ చేసి, వాటిలో స్పెర్మ్స్ లేకపోతే మనం తర్వాత చేసే ప్రొసీజర్ని మనం మైక్రోటీసే ప్రొసీజర్ అంటాం. ఈ మైక్రోటీసే ప్రొసీజర్ని ఎలా చేస్తాము అంటే, కంప్లీట్గా మనం ఆపరేషన్కి ఎలాగైతే టోటల్ అనస్థీషియా ఇస్తామో అలా టోటల్ అనస్థీషియా ఇస్తాము, లేకపోతే కేవలం నడుము నుంచి కింద భాగానికి అనస్థీషియా ఇచ్చి టెస్టిస్కి చిన్న ఆపరేషన్ లాగా కట్ చేసి మనము ఒక మైక్రోస్కోప్ని, అంటే ఈ మైక్రోటీసే ప్రొసీజర్ అనేది అన్ని ఊళ్ళలో జరిగే సర్జరీ కాదు. దీనికి అడ్వాన్స్డ్ సర్జికల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఉండాలి. ఈ మైక్రోస్కోప్ కూడా మినిమం మనకు 25-30x మ్యాగ్నిఫికేషన్ ఉంటేనే మనకు ఈ మైక్రోటీసే అనేది మనం ప్రాపర్గా చేయగలుగుతాం. ఈ మైక్రోటీసే ప్రొసీజర్లో మనం ఏం చేస్తాము అంటే, టెస్టిస్ని కట్ చేసి ప్రతి మూల అంటే ప్రతి భాగంలోనూ మనం సెర్చ్ చేస్తూ లేయర్ బై లేయర్ మనము వెతుకుతూ వెళ్ళాలి. మనకు ఎక్కడైతే హెల్తీగా స్పెర్మ్ కనిపించిందో ఆ ఏరియా నుంచి, అంటే హెల్తీగా ఉన్న టిష్యూ కనిపిస్తే ఆ ఉన్న టిష్యూని తీసుకొని మనము ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఉన్న ఎంబ్రియాలజిస్ట్కి మనం ఆ టిష్యూ అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వెంటనే ఆ స్పెర్మ్ దాంట్లో ఉందా లేదా, స్పెర్మ్ ఉందా లేదా చూడాలి. ఒక ఆ స్పెర్మ్ ఉంది అంటే వెంటనే ఆ టిష్యూని అలాగే ఫ్రీజ్ చేసి ఐవీఎఫ్ రోజు వరకు దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. సో ఇదంతా ఒక అంటే ఏదో ఒకరు డాక్టర్తో అయ్యే ప్రొసీజర్ కాదు, దీనికి మంచి టీమ్ వర్క్ ఉండాలి. ఎందుకు అంటే ఈ మైక్రోటీసే ప్రొసీజర్ చేయడానికి మనకు అట్లీస్ట్ దగ్గర దగ్గర గంట నుంచి 2 గంటలు టైం పడుతుంది. అలాగే ఈ మైక్రోటీసే చేసిన తర్వాత ఆ టిష్యూలో, మనం ఇచ్చిన టిష్యూలో స్పెర్మ్స్ ఉన్నాయా లేదా వెతకడానికి ఎంబ్రియాలజీ ల్యాబ్లో అట్లీస్ట్ వాళ్ళు కూడా 2-3 గంటలు వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. సో వీళ్ళందరూ టీం వర్క్తోనే అది సాధ్యం. అందుకని మెజారిటీ ఐవీఎఫ్ సెంటర్స్లో మైక్రోటీసే ప్రొసీజర్ అనేది అవైలబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత టైం ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, అంత ఎక్విప్మెంట్ ఉండాలి ఉన్నప్పుడే మనకి మైక్రోటీసే ప్రొసీజర్ అనేది మనకు సాధ్యమవుతుంది. సో ఈ మైక్రోటీసే ప్రొసీజర్కి ఎలా తయారవ్వాలి అంటే, ఇప్పుడు మీరు టెస్టికులర్ బయాప్సీ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు స్పెర్మ్ లేదు అంటే వెంటనే మైక్రోటీసే ప్రొసీజర్ చేస్తారా అంటే లేదు. మైక్రోటీసే ప్రొసీజర్ అనేది మనం చేయడానికి ముందు మనం హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. 4-8 వారాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని రకాల హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎందుకంటే మైక్రోటీసే అనే ప్రొసీజర్ని మళ్ళీ మళ్ళీ చేయలేం. మనం చేయగలిగింది ఒకటేసారి చేయగలుగుతాం కాబట్టి మైక్రోటీసే ప్రొసీజర్ చేసే ముందు ప్రాపర్గా మనము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకవేళ ఇమ్మెచ్యూర్ స్పెర్మ్స్ ఉంటే అవి మెచ్యూర్ అయ్యేలాగా చేసి అప్పుడు మైక్రోటీసే ప్రొసీజర్ చేయాలి. డాక్టర్ గారు ఈ ప్రొసీజర్లో పెయిన్ ఉంటుందా అంటే, ఇది నార్మల్గా పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి పెద్ద సర్జరీ, కానీ పేషెంట్ వరకు పెద్ద మేజర్ సర్జరీ కాదు. ఎందుకంటే చిన్న కట్టే ఉంటుంది, కాకపోతే 1-3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత 1 వారం పాటు టైట్ అండర్ వేర్ వేసుకోవాల్సి ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మైక్రోటీసే ప్రొసీజర్లో స్పెర్మ్స్ దొరికితే మనం ఎన్ని రోజులు ఫ్రీజ్ చేయొచ్చు అంటే, మనకు ఒకసారి స్పెర్మ్ దొరికిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మనం ఫ్రీజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎన్ని స్పెర్మ్స్ దొరుకుతున్నాయి అన్న దాని మీద ఇది అవుతుంది. ఎందుకు డిపెండ్ అవుతుంది, ఎందుకంటే స్పెర్మ్స్ మనకు 100-200 స్పెర్మ్స్ దొరికాయనుకోండి, మనం వాటిని మల్టిపుల్ పార్ట్స్గా ఓ 10 స్పెర్మ్స్ ఒక పార్ట్గా చేసి ఒకటిని ఒక వైల్ లాగా చేసి ఫ్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రీజింగ్ అనేది మనం లిక్విడ్ నైట్రోజన్లో -190°C ఫ్రీజ్ చేస్తాం కాబట్టి, ఈ ఒకసారి ఫ్రీజ్ చేసిన స్పెర్మ్ని మళ్ళీ మళ్ళీ తీసి వాడడం కుదరదు. అంటే ఒక వైల్ని ఒకసారి బయటికి తీస్తే మళ్ళీ ఫ్రీజ్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి, సో మనము ఒకసారి ఆ మైక్రోటీసీస్ చేసిన తర్వాత ఫ్రీజ్ కూడా మనకు ఎంతమంది పిల్లలు కావాలి, ఎన్ని ఐవీఎఫ్ 5 సైకిల్స్ మనం ప్లాన్ చేస్తున్నాము, దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రీజింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రీజింగ్ సౌకర్యం లేకపోతే జనరల్గా మైక్రోటీసే ప్రొసీజర్ చేయకూడదు.
సో మైక్రో టీసే ప్రొసీజర్ కూడా మనకు రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మైక్రో టీసే ప్రొసీజర్ చేసామనుకోండి, స్పెమ్స్ దొరికాయి, బట్ ఫ్రీజింగ్లో ఏదన్నా మిస్టేక్ అయినా ఒకసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఫ్రీజింగ్లో స్పెర్మ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆ డ్యామేజ్ అయితే మళ్ళీ ఐవీఎఫ్ రోజుకి మనకు స్పెర్మ్ ఉండకపోవచ్చు. సో ఎలా చేయాలి అంటే, నార్మల్గా మైక్రో టీసే ప్రొసీజర్ని ఎలా చేస్తాము అంటే, ముందు కొంతమందికి స్పెర్మ్ ఖచ్చితంగా దొరుకుతుంది అన్న వాళ్ళకి ముందే చేస్తాము. స్పెర్మ్ దొరకడం చాలా కష్టము అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళ వైఫ్ను కూడా స్టిమ్యులేట్ చేసి, అంటే ఐవీఎఫ్ రోజు వాళ్ళ వైఫ్కి ఏ రోజు అయితే ఎగ్స్ రిలీ బయటికి తీస్తారో, అంటే ఊసైట్ పికప్ అంటాం, అదే రోజు మనము మైక్రో టీసే ప్రొసీజర్ చేయగలిగితే మనకు అతి కొన్ని తక్కువ స్పెమ్స్, అంటే 5-10 స్పెమ్స్ దొరికినా కూడా వాటిని వేస్ట్ చేయకుండా మనం అదే రోజు మనం ఐవీఎఫ్లో వాడచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ స్పెమ్స్ దొరకకపోతే వైఫ్ దగ్గర నుంచి తీసిన ఎగ్స్ని ఏం చేయాలి అన్నది ప్రశ్న. సో మనము ఇప్పుడు మైక్రో టీసే ఎప్పుడు చేయాలి అనేది ఒక, అంటే ఆ పేషెంట్స్తోనూ గైనకాలజిస్ట్తోనూ మాట్లాడి వాళ్ళొక డేట్ డిసైడ్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. అంటే ముందు చేస్తే బెటరా లేకపోతే ఐవీఎఫ్ రోజు చేస్తే బెటరా అనేది. సో వివర్స్, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా, అంటే మైక్రో టీసే ప్రొసీజర్ ఎలా చేస్తారు, స్పెర్మ్ ఎలా, అంటే ఒకసారి మనం ఈ టెస్టికులర్ టిష్యూలో స్పెర్మ్ హెల్తీ టిష్యూ అంటే ఎలా ఉంటుంది, వాటిని బయటికి తీసిన తర్వాత ఎలా స్పెర్మ్స్ కోసం వెతుకుతారు, ఇవన్నీ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.